అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా, బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకును వేసేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు, ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ బాషా గారు రమ్మంటున్నారు, వారు ఆ గదిలో ఉన్నారు, వెళ్ళండి, మొత్తం చెప్పండి, ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించవరా నువ్వు, చెప్తా. నమస్కారం అండి. కలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడేవాడు ఏమిటి, సీమటప్పకాయ పిల్లల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు బాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా, నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి, లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు? చచ్చిపోయావా, చంపేశావరా? నాకు తెలీదు. మా బాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? ఏం చేయటం ఏంటయ్యా? మీఠగారు నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించదు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది, ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది, కర్మకాండ తెప్పించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతిస్తుందండి? చంపేసింది కాకుండా సాంప్రదాయం ఆడతావా? తిట్టదని చెప్పరా? ఎవడి ఎవడి.